ఈగల్ మూవీ సినిమా చూశాను, సినిమా అయితే డిజాస్టర్ ఓపెన్ గా చెప్తున్నాను. ఒక ఏజెంట్ సినిమా ఎలా పోయిందో అలాంటి డిజాస్టర్ అన్నమాట. నేను మామూలుగా అయితే దాన్ని ఏమంటే సినిమా బడ్జెట్ సరికి 120 కోట్లు, ఈ డబ్బులు సంపాదించి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ సినిమా ఎక్కడ పోయిందో చెప్తాను. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదండి. రవితేజ గారి కోసమే సినిమా థియేటర్కి వస్తారు ఎవరైనా. కానీ రవితేజ గారు దాన్ని ఏమంటారు, క్లైమాక్స్ బాగుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి అనమాట. ఏంటి గేట్ని గన్స్గా వాడి సినిమా ఫైర్ చేయడము, అలాగే దాన్ని ఏమంటారు గన్తో బెలూన్ కాల్చి లవ్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఇలాంటి సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో మైనస్ ఒకటి చెప్తాను, సినిమా అనేది డిజాస్టర్ ఎందుకో చెప్తాను. డైరెక్షన్ బాగుంది, అలాగే విజువల్ ఎఫెక్ట్ షార్ట్స్ అవన్నీ చాలా బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది కార్తిక్ ఘట్టమనేని గారిది, కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు. స్క్రీన్ ప్లే ఎందుకు బాగాలేదో చెప్తానండి. కేజీఎఫ్ లెవెల్లో సినిమా తీద్దాం అనుకున్నారు, ఓకే ఎలివేషన్లు ఇచ్చారు. కానీ కేజీఎఫ్లో ఫస్ట్ హాఫ్లో ముసలాయన ఎన్నిసార్లు వస్తారని 4 సార్లు వస్తారు. సెకండ్ హాఫ్లో ఎలివేషన్ ఇవ్వడానికి ఎన్నిసార్లు వస్తారని 4 సార్లు వస్తారు. స్టోరీని బ్రేక్ చేసేది 4 సార్లు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర్ గారు ఎన్నిసార్లు స్టోరీని బ్రేక్ చేస్తారో తెలుసా? 15 సార్లు. ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు. స్క్రీన్ ప్లేలో వచ్చి స్టోరీని ముందుకు నడవనేయకుండా వచ్చేసి సినిమాను బ్రేక్ చేస్తారండి. ఓకే మీరు ఇంటెలిజెన్సే, మీకు మంచి టాలెంట్ ఉంది, ఓకే మీరు మారు బాగా ఇంటెలిజెంట్ బ్రెయిన్ యూజ్ చేయగలరు. కానీ సినిమా థియేటర్కి వచ్చేదానికి నార్మల్ ఆడియన్స్ వస్తారు, జనరల్ ఆడియన్స్ వస్తారు. జనరల్ ఆడియన్స్ వచ్చినప్పుడు మీరు ఇన్నిసార్లు స్టోరీని బ్రేక్ చేస్తే వాళ్ళకి చిరాకు దొబ్బిద్ది. ఓపెన్గా చెప్పేస్తాను, చిరాకు దొబ్బిద్ది. ఎలివేషన్లు ఇవ్వాలి ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు అంతే. వచ్చేసరికి 15 సార్లు, ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీని బ్రేక్ చేస్తే అసలు స్టోరీ ముందుకు నడకుండా జనరల్ ఆడియన్స్ ఎంత టార్చర్ ఫీల్ అవుతున్నారో తెలుసు లోపల. అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు, ఏంద్రనైనా మాకు టార్చర్ అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ సినిమా కానీ ఇది అనేది పనికి వచ్చింది అనమాట. ఓ సినిమాకి మైనసే ఈ సినిమా స్టోరీని బ్రేక్ చేయడం. ఇన్నిసార్లు బ్రేక్ చేయకూడదు, ఓవర్ టార్చర్ అయిపోయింది సినిమాలో. సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నాయండి, దాన్ని ఏమంటారు లవ్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. మెసేజ్ కూడా బాగుంది, దాన్ని ఏమంటారు మెసేజ్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు ఇల్లీగల్ గన్స్ ద్వారా, ఇల్లీగల్ గన్స్ వల్ల వాళ్ళ లవర్ అనేది చనిపోద్ది, రవితేజ గారి లవర్ చనిపోద్ది. దానికోసం ఇల్లీగల్ గన్స్ ని ఎలా దాన్ని ఏమంటారు స్టాప్ చేయాలి, దాన్ని ఏమంటారు దానివల్ల ఎంతో మంది అమాయకులు అనేవాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోకూడదు అనేది మెసేజ్ అండి ఈ సినిమాలో. ఈ మెసేజ్ బాగా ఇచ్చారు ఓకే, కానీ స్క్రీన్ పే తప్పిందే. జనాలకి టార్చర్ పెడుతున్నారు లోపల, లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ లో టార్చర్, సెకండ్ హాఫ్ లో రవితేజ గారు చూసినంత సేపే మనకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ లో అయితే మరీ దారుణం అండి. అసలు దాన్ని ఏమంటారు ఎలివేషన్ ఇస్తారు, ఒక షాట్ వేస్తారనమాట రవితేజ గారిని ఇలా మీసం తిప్పుకుంటున్నట్టు, గండి తీసుకుని కాలుస్తున్నట్టు. ఇంకా సీన్ వస్తుందేమో, ఇంకా రవితేజ గారిని చూపిస్తారేమో అని అనుకుంటాము. చూపించరు, చూపించకూడదు. ఒక షాట్ వేసి టార్చర్ పెడతారు, ఇంకా మళ్ళీ ఆమె టార్చర్. జనరల్ ఓపెన్ గా చెప్పేస్తున్నాను, లోపల ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నాను. నా పర్సనల్ గా నాకు దాన్ని ఏమంటారు ఎలాంటి ఒపీనియన్ లేదు, ఆడియన్స్ లోపల ఎలా ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నాను. నేను చాలా టార్చర్ ఫీల్ అవుతున్నారు. రవితేజ గారిని చూపిస్తారేమో, ఇంకేమైనా చూపిస్తారేమో అని అనుకుంటారు. రవితేజ గారిని చూపించరు, ఎంతసేపు ఒక ఎలివేషన్ ఇస్తారు, ఒక్క షాట్ వేస్తారు, ఒక్క షాట్ వేసి దాన్ని ఏమంటారు మళ్ళీ రవితేజ గారిని చూపించరు. అంత దారుణంగా ఇప్పుడు దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉందండి సినిమాలో, చాలా దారుణంగా ఉంది. డైరెక్షన్ ఓకే, డైరెక్షన్ బాగానే చేశారు కార్తిక్ ఘట్టమనేని గారు, కానీ స్క్రీన్ ప్లే దెబ్బిందండి సినిమా. సినిమా చెప్తున్నాను నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఇది మరో ఏజెంట్ సినిమా. ఏజెంట్ సినిమా ఎలా డిజాస్టర్ అయిందో ఇది సినిమా కూడా అలానే డిజాస్టర్ అయింది. రేటింగ్ వచ్చేసరికి 5/2 అండి. అది దాన్ని ఏమంటారు యాజ్ ఏ థియేటర్ లవర్ గా చెప్తున్నాను, ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. దాన్ని ఏమంటారు కొంతమంది సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ గా డబ్బులు పెట్టి కొనుక్కొని థియేటర్లో రిలీజ్ చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఈ వారంలో ఈ సినిమాకి ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి పెట్టిన డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది 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 నా అభిప్రాయం. 5/2